కండక్ట్ చేయడం జరిగింది. దేశంలో ఉన్న అందరూ స్టేట్ సివిల్ సప్లైస్ మినిస్టర్స్, అలాగే సెక్రటరీ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ లేదా కమిషనర్ సివిల్ సప్లైస్తో ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ విశేషాలు మంత్రి గారు తెలియజేస్తారు. మరి గడిచిన March 29 నుంచి మరి ఈరో రోజు వరకు కూడా పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ అన్ని ఎఫ్పి షాప్స్లో ప్రజలందరికీ మనం ప్రతి కార్డులో మెంబర్కి 5 కిలోలు, కుటుంబానికి 1 కేజీ కందిపప్పు మనం వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. అలాగే వచ్చే 16th నుంచి నెక్స్ట్ విడత, 2వ విడత ఫ్రీ పంపిణీ మళ్ళా చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా మనం దాదాపు పూర్తి వస్తున్నాయి. రేపు ఎల్లుండిలో ఇంకా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటే అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. రబీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కూడా మనకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు వరకు 51,000 మెట్రిక్ టన్లు మనం పర్చేస్ చేయడం జరిగింది. 993 ప్యాడీ పర్చేస్ సెంటర్స్ మనం స్టార్ట్ చేశాము. ఈసారి డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, గౌరవనీయులు మంత్రి గారి సూచనల మేరకు ప్రతి విలేజ్ సెక్రటేరియట్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యక్రమం మనం టేకప్ చేశాము. ఇది ఇప్పుడిప్పుడే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. పక్క రాష్ట్రంలో ఒరిస్సా కానివ్వండి, లేకపోతే తెలంగాణ కానివ్వండి, లేకపోతే కర్ణాటక కానివ్వండి, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ప్యాడీని, పండించిన ప్యాడీని మన రాష్ట్రంలోకి రానివ్వకుండా, ఎందుకంటే MSP ఆపరేషన్స్ అక్కడ తక్కువ కొని ఇక్కడ తీసుకొచ్చి ఎవరు మిల్లర్స్ మిస్చీఫ్ చేయకుండా ధాన్యంను కూడా మనం బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గరే ధాన్యాన్ని రానివ్వకుండా ఆపుతున్నాము. దీనివల్ల మనకి ప్రస్తుతానికి MSP జరుగుతున్నటువంటి ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో MSP కంటే ఎక్కువే మనకి రేటు వెళ్తున్నట్టు, మిల్లర్స్ కూడా చురుగ్గా పాల్గొంటున్నట్టు మనకి ఇనీషియల్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏదేమైనప్పటికీ మనం రౌండ్ ద క్లాక్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు కనపడకుండా తెర వెనక రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ టైంకి ఆహారం అందించడానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మంత్రి గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తున్నాము. ఇటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం పీడిఎస్ షాప్లే కాదు, LPG అలాగే పెట్రోలియం అవుట్లెట్స్ కూడా, ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ కింద వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటూ ప్రజలకి, వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముందుకు వెళ్తున్నందుకు డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరినీ, సిబ్బంది అందరిని కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గోడౌన్స్ దగ్గర ఉండే హమాలీలు, లోవర్ లెవెల్ స్టాఫ్, మరి డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక 30-40% ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళని లేదా హమాలీల్లో కొంతమంది రాని వాళ్ళు, ఎంప్లాయీస్లో కొంతమంది హైదరాబాద్లో ఉండిపోయిన వాళ్ళు, లేకపోతే ఇతరితర కారణాల వల్ల రాని వాళ్ళు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఎఫ్పి షాప్స్కి మామూలుగా మేము 15 రోజులు చేసే ట్రాన్స్పోర్టేషన్ కూడా వారం రోజులకి కుదించుకొని మరి రాత్రి మగళ్ళు ఇటు రైల్వేస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ, డిపో మేనేజర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ, హమాలీలు, ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నందుకు, అలాగే మరి డీలర్స్ కూడా ఉదయం 6 గంటలకే షాప్ తెరవటం, ప్రతి డీలర్ దగ్గర ఒక నామినీ ఆఫీసర్ కింద పెట్టి VROs వాళ్ళు కూడా ఉదయం వెళ్ళి 6 గంటల నుంచి పనిచేస్తున్నందుకు వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 16వ తారీఖు నుంచి కూడా మరి సరుకులు పంపిణీ చేయడానికి చక్కటి విధానాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఎక్స్టెన్షన్ కౌంటర్స్ అనేది
మంత్రి గారు వివరిస్తారు ఎలా పెట్టాము ఏంటనేది. దానిలో కూపన్ సిస్టమ్ కూడా పెట్టి ఎవరు ఎప్పుడు ఏ టైంకి వెళ్ళాలి, ఏ డేట్ను వెళ్ళాలనేది వాలంటీర్స్ ద్వారా ఆ కూపన్స్ కూడా ముందుగానే వాళ్ళకి అందజేసి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ వైలైట్ చేయొద్దు. సరుకులు సరిపడా సరుకులు ఉన్నాయి. ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంత చెప్పినా, కొంతమందికి ఎంత రిక్వెస్ట్ చేసినా, మరి ఏదో ఆతృత సరుకులు అయిపోతాయేమో ఫ్రీ కాబట్టి 2 రోజులు 3 రోజులు ఇస్తారని కొంతమంది అపోహలు ఉండటం బట్టి స్టార్టింగ్లో 1-2 రోజులు కాస్త రష్ అయింది. అయినా కూడా మీ అందరి ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఈసారి మనకి సరుకులు ఎక్కడ కొరత లేదు, సరుకులు ఉన్నాయి. దయచేసి మీకు ఏ టైం ఇచ్చారో ఏ డేట్ ఇచ్చారో ఆ కూపన్ ప్రకారం మాత్రమే హ్యాపీ షాప్కి వెళ్ళి లేదా ఎక్స్టెన్షన్ కౌంటర్కి వెళ్ళి మీరు సరుకులు తీసుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇది రిజిస్ట్రేషన్ ఫార్మర్స్కి గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ చేయడానికి మరి చక్కటి పోస్టర్స్ కూడా ఇలా మంచి గారు పట్టుకుంటారు, ఫోటో తీసుకుంటున్నారు. ఈ పోస్టర్స్ని కూడా ప్రింట్ చేసి అన్ని విలేజ్ సెక్రటేరియట్ పంపించడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాలతో పాటు విలేజ్ సెక్రటేరియట్లో ఇక్కడ కానీ అక్కడ కానీ లేదంటే ప్యాడీ పర్చేస్ సెంటర్స్లో కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా ఈ క్రాప్ డేటాని ఆధారంగానే రిజిస్ట్రేషన్స్ అలాగే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్తో వాటితో పాటు పనిచేస్తూ, ఎందుకంటే ఎక్కడ మిస్చీఫ్ అనేది జరగకూడదు, వేరే రాష్ట్రాల ధాన్యం తీసుకొచ్చి మన దగ్గర అనవసరంగా స్టాక్ తీసుకొచ్చి బిలో MSP కొంటే ఇటువంటి చర్యలు జరగకూడదు కాబట్టి. రెండోది, పండించిన ప్రతి రైతు, అది కౌలు రైతు కావచ్చు లేకపోతే పట్టాదారు కావచ్చు, వాళ్ళ పేరు ఈ క్రాప్లో ఈసారి విలేజ్ సెక్రటేరియట్స్ ద్వారా గ్రామంలో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు తిరిగి ప్రతి గ్రామంలో వాళ్ళు కొత్తగా ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ఈ క్రాప్ బుకింగ్ బాగా చేశారని అగ్రికల్చర్ కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పారు. అయినప్పటికీ ఎక్కడన్నా 1-2 చోట్ల ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకొని వెళ్తే వాళ్ళు దానికి పరిష్కారం చేస్తారని కూడా మరి స్పెషల్ CS గారు మాకు చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా చక్కటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ దీంట్లో ఎలా చేయాలి ఏంటని పోస్టర్స్ కూడా మేము ప్రింట్ చేసి అన్ని సెక్రటరీస్కి పంపించడం జరిగింది. సో రైతులందరూ కూడా ఎక్కడ కూడా బిలో MSP కొనడానికి, అంటే అమ్మాల్సిన అవసరం లేదు, ఎక్కడ డిస్ట్రెస్ సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కోవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మరి ఇంత కష్టకాలంలో కూడా మరి ఎంటైర్ లాజిస్టిక్స్ నెట్వర్క్ 29,000 రేషన్ షాప్స్కి మరి సకాలంలో మేము సరుకులు అందించగలిగాం. అలాగే ప్రొక్యూర్మెంట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, మంత్రి గారి సూచనల మేరకు ప్రొక్యూర్మెంట్లో కూడా రైతులకు ఎక్కడికి MSP ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. పంపిణీ చేస్తామండి ఈ శనగలు, శనగపప్పు కానీ శనగలు ఇస్తున్నాము. పోయినసారి మనం కందిపప్పు ఇచ్చాం, మళ్ళా 1st May కందిపప్పు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ రకంగా పంపిణీ జరుగుతుంది. మంత్రి గారు చెప్పినట్టుగా, సూచించినట్టుగా దయచేసి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ప్రతి రేషన్ షాప్ దగ్గర మీకు మార్కింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఇదన్నీ ఎందుకు చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, మేమంతా ఎందుకు చేస్తున్నామంటే మీరంతా సురక్షితంగా ఉండాలని. దయచేసి తొందరపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మీకు ఇచ్చిన డేట్ టైం స్లాట్లో మాత్రమే వచ్చి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. వేలి ముద్రలు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ వేలి ముద్రలు వేస్తారు మీ తరఫున. అయితే వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ ఫోటోగ్రాఫ్ కూడా క్యాప్చర్ చేస్తారు, ఎందుకంటే రేపు మనకి ఒక రికార్డ్ ఉండటం కోసం ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తాము. అలాగే రేషన్ షాప్ టైమింగ్స్ కూడా మరి రూరల్ అర్బన్లో ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో, లిమిటేషన్స్ ఉన్నాయో, అక్కడ లోకల్ కలెక్టర్ SP ప్రకటించిన టైమ్స్లోనే ఇవి కూడా రన్ అయ్యేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. 1902 కాల్ సెంటర్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే
ఇప్పుడు పాత రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేశాము. అర్హత ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయండి. ఈ కష్టకాలంలో సాధ్యమైనంత వరకు అందరికీ సహాయం చేయడానికే ప్రయత్నించండి. సో ఎవరన్నా రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకుని ఉన్నా కూడా త్వరితగతిన లోకల్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకొని జాయింట్ కలెక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మీరు ఇమీడియట్గా స్పందనలో లోకల్ ఎంక్వైరీ చేసుకొని మీరు వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి అని. అలాగే మన స్టేట్లోనే ఉన్న లేబర్ అంటే ఇతర జిల్లాల నుంచి కర్నూలు నుంచి కోతల కోసం గుంటూరు వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే జిల్లాల నుంచి వేరే జిల్లాలకు వచ్చిన వాళ్ళకి పోర్టబిలిటీ ఆప్షన్ కింద వాళ్ళు ఎక్కడన్నా కూడా రేషన్ తీసుకోవచ్చు. అయితే ఈ పోర్టబిలిటీ వాళ్ళకి కూడా మనం కూపన్స్ ఇస్తున్నాం. ఈ కూపన్స్ ఇచ్చి మీరు ఫస్ట్ డేనే రావాల్సిన అవసరం లేదు, మీ కూపన్ ప్రకారం రండి అని చెప్పడం జరిగింది. దాదాపు 33 లక్షల మంది పోర్టబిలిటీ కింద ఈ మార్చి 29 తర్వాత స్టేట్లో అంటే వేరే చోట కార్డు ఉన్నప్పటికీ 33 లక్షల మంది పోర్టబిలిటీ కింద తీసుకున్నారు. చాలా మంచి విషయం అండి ఇది. అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దూరం ప్రయాణం చేయలేనప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉండే ఎంపీ షాప్లో తీసుకునే వెసులుబాటు కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని ప్రజలు కూడా చక్కగా వినియోగించుకున్నారు. ఈసారి కూడా మీరున్న చోటే మీరు తీసుకోవచ్చు. అయితే మీ కూపన్ తీసుకోండి, వాలంటీర్ దగ్గర తీసుకొని ఆ స్లాట్ ప్రకారం వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతోపాటు రైతుల కింద మంత్రి గారు చెప్పినట్టుగా మీకు ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే ఎంఎస్పీ సరిగ్గా రాకపోయినా, లేకపోతే ఎవరన్నా దళారులు కానీ ఇంకెవరన్నా కూడా మీకు మోసం చేస్తున్నారనే అభిప్రాయం కలిగితే మీరు 1902కు ఫోన్ చేయొచ్చు. లేదంటే ఆ గ్రామంలో ఉండే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ మీరు వాళ్ళకి తెలియజేస్తే డైలీ మనకు ఆన్లైన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఉన్న పంటలన్నింటిలో కేవలం వరే కాకుండా మొక్కజొన్న కావచ్చు, లేకపోతే వరి జొన్నలు ఈ సీజన్లో పండించే అన్ని పంటల మీద ఎలా ఉంది, రేటు పడిపోతుందా, లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా ఎంఎస్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయని రోజువారీనా ఫీడ్బ్యాక్ తీసుకునే ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు. ఆ యాప్ ద్వారా మనం వరి గురించి మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి మేము డైలీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. అలాగే మీకు ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే రైతులు మీరు ఇమీడియట్గా అగ్రికల్చర్ అసిస్టెంట్ మీ సెక్రటేరియట్లో ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళందరూ డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు పై అధికారులకు తెలియజేయటం ఎక్కడుంది ఏంటి అనేది మేము ఇంటర్వ్యూ అవ్వడానికి దోహదపడుతుంది. రాష్ట్రం మొత్తం మీద మనకి 29,783 షాపులు ఉన్నాయండి. దాంట్లో ఇప్పుడు 14,317 ఎక్స్టెన్షన్ కౌంటర్స్, అంటే దీంట్లో శ్రీకాకుళం తీసేసేయండి, శ్రీకాకుళం 100% మనం డోర్ డెలివరీ చేస్తున్నాం. దీంతోపాటు ఈ రెడ్ జోన్స్లో ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అక్కడ లోకల్ మున్సిపల్ కమిషనరు, తహసీల్దారు, ఆర్డీఓలు మాట్లాడుకుని అక్కడ కూడా డోర్ డెలివరీ ఏదో రకంగా చేస్తున్నారు. ఇవి మినహాయించి 14,000 షాపుల్లో మనం ఎక్స్టెన్షన్ కౌంటర్స్ పెడుతున్నాము. సింగిల్ కౌంటర్ ఎక్స్టెన్షన్ ఉంది 8,000 కౌంటర్స్, 3,800 చోట్ల 2 కౌంటర్స్ పెడుతున్నాము. మరీ రద్దీగా ఉన్న 2,500 షాపుల్లో 3 కౌంటర్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడంతా కూడా ఎక్స్ట్రాగా మరి వెయింగ్ స్కేల్స్ తెప్పించి, వెయింగ్ స్కేల్స్ సడన్గా ఇన్ని తీసుకురావడం కూడా ఇబ్బంది, లోకల్ ట్రేడర్స్తో హోల్సేలర్స్తో మాట్లాడుకొని మరి సిఎల్ఎం గారు ఉన్నారు కంట్రోల్ లీగల్ మెట్రాలజీ వారి సిబ్బంది మరి వెయింగ్ స్కేల్స్ అన్నీ తెప్పించడం కానివ్వండి, వాటిలో చాలా చురుగ్గా పనిచేసి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం వారి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు లోకల్గా తిరుగుతూ ఎక్కడన్నా అధిక ధరలు ఉన్నా కూడా వాటి మీద మరి యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. రేషన్ కార్డు కాదండి, వాళ్ళు అప్లై చేసుకుంటే మేము త్వరితగతిన ఇచ్చేస్తాం. కార్డు లేకపోవడం అనేది ఇంకా ఉన్న కార్డులు వాళ్ళే మొత్తం తీసుకోవట్లేదు, ప్రతి నెల 10 లక్షల మంది అలాగే తీసుకోకుండా ఉండిపోతున్నారు. ఈ నెల కూడా సుమారు అదే దీంట్లో సరే వాళ్ళు అర్హత ఉండి తీసుకుంటున్నారా తీసుకోవట్లేదు ఇవన్నీ పక్కన పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వటం. ఒకవేళ మనకి ఆల్మోస్ట్ అందరికీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి,
ఇది కాకుండా ఎవరిని మిగిలిపోయినా ఇమీడియట్గా లోకల్ అథారిటీస్కే మనం డెసిగ్నేట్ చేసేసాం, మీరు ఎంక్వైరీ తీసుకొని మీరు అక్కడ మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని. సో అధికారం కూడా లోకల్ అధికారులకే ఇచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.